హాయ్ హలో నమస్తే, నేను మీ బాలాజీ శ్రభేన. మీరు చూస్తున్నారు డివాడే ఛానల్. మొదటిసారిగా మీరు మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. వీడియోలో కనిపిస్తున్న విధంగా విష ప్రచారం, విద్వేషం, మత, రాజకీయ, కులం కావచ్చు, లేకపోతే అక్రమ సంబంధాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ ఎవరైతే ఇకపై పోస్ట్ చేస్తారో వాళ్ళపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచినట్టు సమాచారం. అయితే విషయంలోకి వెళ్తే యూట్యూబ్లో ఉన్నటువంటి ఏవైతే విష ప్రచారపు, విద్వేషపు వీడియోలు ఉన్నాయో వాళ్ళ సమాచారాన్ని కూపిలాగడం కోసం చేసిన ప్రయత్నంలో విస్తుగొల్పేని చాలు తెలిసినట్టు సమాచారం. తమను శత్రువులే టార్గెట్ చేశారని పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఆ కోణంలో దర్యాప్తు చేసినప్పుడు పోలీసులకు ఒక అనుకోని నిజాలు తెలవడం గమనారం. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఆ వ్యక్తులకు సంబంధించి వీడియోలు పోస్ట్ చేస్తుండడం నిజంగా వాళ్ళని ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా చెప్పడం జరిగింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు లాగిన సమాచారం మేరకు ఎవరైతే యూట్యూబ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్లు తెలిసే పరిస్థితి లేనట్టుగా ఈ ఆర్టికల్లో కనిపిస్తుంది. వాళ్ళకు సంబంధించిన ఆధారాలు ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు అది ఫారెన్ కంట్రీస్లోనే వీళ్ళకు సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమయ్యే పరిస్థితులు ఉన్నట్టు సమాచారం. కాబట్టి ఇకపై ఎవరైతే అవాస్తపు, అబద్ధపు, విష ప్రచారపు, విద్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోలు పోస్ట్ చేస్తారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇకపై సాధ్యమైనంత వరకు ఎవరైతే వాస్తవ సమాచారాన్ని కాకుండా అవాస్తవ సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారో వాళ్ళు అలాంటి వీడియోలు చేయడం మానుకుంటే మంచిదిగా ఈ ఆర్టికల్ చూస్తే అర్థమవుతుంది.